అమరావతి మీద ఏం జరుగుతుందో పక్కన ఆగిపోతుంది ఇంకో పక్కన ఆపేస్తారు అన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం అయితే తన పని తను సైలెంట్గా చేసుకుంటూ పోతున్నట్టు కనబడుతోంది అందులో భాగంగా కార్యాచరణించినటువంటి అంశం కూడా ప్రస్తుతం తాజాగా చర్చకు వచ్చింది అందులో ప్రధానమైనటువంటి అంశాలు చూసుకుంటే ఒకటి ఈ అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే సిబ్బంది అక్కడికి వెళ్లాలో వాళ్ళకి సంబంధించి ఏమేమి చేయాలి ఒక విధానాన్ని రూపకల్పన చేశారు హై పవర్ కమిటీ నిన్న మీటింగ్ అయ్యి దాని ప్రకారం విశాఖకి తరలి వచ్చే ఉద్యోగులకి నామమాత్రపు ధరకి రెండు వందల గజాల స్థలం ఇంటి నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయల రుణం ఇంటి సామాన్లు తరలింపు విషయంలో ఉద్యోగి హోదాని బట్టి లక్ష రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు చెల్లింపు ఉచితం కుటుంబం సహా తరలి వస్తే నాలుగు వేల రూపాయల రాయితీ అమరావతిలో ఇచ్చినట్టుగానే విశాఖలోను బస్సు రైలు ప్రయాణాల రాయితీ అమరావతిలో ఉన్నట్టే విశాఖలో వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనలు ఇవి ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు దీంతో పాటుగా మొదటి ఏం వెళ్ళాలి రెండవ దశలో ఏం వెళ్ళాలి లాంటి అంశాలకు సంబంధించి స్పష్టతతో కూడినటువంటి ప్రణాళికలు ఇచ్చారు ఇక్కడ ఓ వైపున ఆగమన్న ఉద్యమాలు నడుస్తున్నాయి ఆ రైతుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చర్చలు జరిపే ప్రయత్నం చేయట్లేదు రెండో పక్కన కార్యాచరణ అయితే జరిగిపోతుంది కాకపోతే ఈ మూడు ప్రాంతాల రాజధానులు అన్నట్టు మిగతా ప్రాంతాలు అంగీకరిస్తున్నాయా లేదా అంటే ఇంకోవైపున చంద్రబాబు ఏమో లేదంటూ ఆయా జిల్లాలకే వెళ్ళి మరి నినదిస్తున్నటువంటి వేళ ఈ యాక్టివిటీ ఉపయోగకరమా నష్టం అన్నది కాలం నిర్ణయించాల్సి ఉంది